నెల 18న ఎన్డీఏ కీలక సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్ కు ఏపీ నుంచి టీడీపీ హాజరవుతుందన్న వార్త ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ ని ఊపేస్తోంది. ఈ సమావేశం తర్వాత ఎన్డీఏ లో చేరికపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అసలు నిజంగానే టీడీపీకి ఎన్డీఏ నుంచి పిలుపొచ్చిందా? ఎందుకు టీడీపీ వార్తలపై స్పందించటం లేదు? చంద్రబాబు కావాలనే గోప్యత మెయింటైన్ చేస్తున్నారా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకొచ్చాక రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనే ప్రచారం చాలా రోజుల నుంచి నడుస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ మీటింగుకు హాజరు కావాలంటూ టీడీపీకి కూడా ఆహ్వానం వచ్చిందనే వార్త రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై తెలుగుదేశం నుంచి ఎవరూ స్పందించలేదు, అదేవిధంగా ఖండించనూ లేదు. ఇదే అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజానికి ఈ రకమైన వ్యవహారం తెలుగుదేశం సహజ వైఖరికి విరుద్ధంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఉంటే తెలుగుదేశం స్పందించడమో ఖండించడమో చేసేది, లేదంటే టీడీపీ వర్గాల నుంచే సమాచారం బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు ఇవేవీ జరగట్లేదు. దాంతో ఇది నిజమా కాదా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. కొన్ని రోజుల నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసినా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. తర్వాత బాబు కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. టీడీపీ నేతల నుంచి కూడా అమిత్ షాతో బాబు భేటీకి సంబంధించి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి పిలుపొచ్చిందన్న దానిపైన తెలుగుదేశం నుంచి స్పందన లేదు. దాంతో చంద్రబాబు కావాలని ఇలాంటి కీలక అంశాల్లో గోప్యత మెయింటైన్ చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఎందుకు బాబు ఇంత గోప్యంగా ఉంటున్నారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. భాగస్వామ్య పక్షాలతో పాటు కొత్తగా కూటమిలోకి తీసుకునే వారికి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఈ క్రమంలోనే టీడీపీ సహా మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్లు నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో టీడీపీ కూడా మళ్లీ ఎన్డీఏలో చేరడం ఖాయమేననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అందువల్ల ఏపీలో తన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ సీఎం జగన్ అలర్ట్ అవుతారన్న ఆలోచనతోనే చంద్రబాబు గోప్యత మెయింటైన్ చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ టైపు వ్యవహారం ఇంతకుముందు టీడీపీలో ఎప్పుడూ కనిపించలేదు. ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు వైఖరిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ నాయకత్వంతో జరుపుతున్న చర్చల విషయంలో ఒక్క మాట కూడా బయటకు పొక్కనివ్వడం లేదు. ఇదంతా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారని ప్రచారం కూడా ఉంది. అన్నీ బయటకు చెప్పేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనలోనూ చంద్రబాబు ఉన్నారా అనే సందేహం కూడా తలెత్తుతోంది.